హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ టెక్ లైబ్రరీ. సో నేను నెట్వర్కింగ్ ట్యూటోరియల్స్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకుంటున్నాను. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కానీ, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళు కానీ, లేదంటే ఎవరైనా సరే నాన్ టెక్నికల్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, లైక్ బీపీఓ జాబ్స్ కానీ, అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి నాన్ టెక్నికల్గా వర్క్ చేసే వాళ్ళు టెక్నికల్గా మూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళు కానీ. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద నెట్వర్కింగ్ క్లాసెస్ అన్నమాట. సో నెట్వర్కింగ్ ఈజ్ టెక్నాలజీ, సో వీ యూస్ టు వర్క్ బిహైండ్ ద ఇంటర్నెట్. సో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కావాలి. సో నాట్ ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, హాస్పిటల్స్, మిలిటరీ, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. సో నెట్వర్క్ ఇంజనీర్ అంటే, సో వీళ్ళకి ఆల్వేస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది అన్నమాట ఈ ప్రొఫైల్కి. సో బెస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్లో ఆల్వేస్ మనకి జాబ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. సో నా ఏమ్ వచ్చేసి లైక్ ఐ వాంట్ టు టీచ్ యూ. సో నాకు టోటల్గా 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్కింగ్ డొమైన్లో. సో నేను నేర్చుకున్నది అండ్ నాకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ నేను టీచ్ చేస్తాను విత్ డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్. నేను చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను, ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ కానీ, సర్వీస్ ప్రొవైడర్ ప్రాజెక్ట్స్ కానీ, డేటా సెంటర్ టెక్నాలజీస్ కానీ. సో ఇవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు నేను అందరిలో లాగా సీసీఎన్ఏ కోర్సు, జూనిపర్, జేఎన్సీఐ కోర్స్ అట్లా కాదు. సో ఒక నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? సో ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో ఎంటర్ప్రైజ్ నెట్వర్కింగ్ ఉంటుంది. సో దాంట్లో ఎలాంటి టెక్నాలజీస్, ఏ ప్రోటోకాల్స్ నేర్చుకోవాలి, సర్వీస్ ప్రొవైడర్లో ఎలాంటివి ఉంటాయి, సో ద బేసిక్ మినిమం టు బికమ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్, సో ఏమేమి నేర్చుకోవాలి, సో అవన్నీ నేను టీచ్ చేస్తాను బేసిక్స్ నుంచి. సో దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి, లైక్ సో నెట్వర్కింగ్ బేసిక్స్, ఆ తర్వాత హార్డ్వేర్ ట్రైనింగ్, సో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, వెండర్స్ లైక్ సిస్కో, జూనిపర్, నోకియా, అరిస్తా, ఇలా చాలా ఉంటాయి. సో ఏ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సో ఏ హార్డ్వేర్ ఉంటుంది, మనం ఏ ప్రోటోకాల్స్ అందులో కాన్ఫిగర్ చేస్తాం, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అండ్ సెక్యూరిటీ. సో ప్రోటోకాల్ ట్రైనింగ్ ఉంటుంది, హార్డ్వేర్ ట్రైనింగ్ ఉంటుంది, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్, ఓకే. ఆఫ్టర్ దట్ మాక్ ఇంటర్వ్యూస్. సో మీ రెజ్యూమ్స్ని మంచిగా ప్రిపేర్ చేయించి, సో ఎవరైనా సరే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు టెక్నికల్గా మూవ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఐ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ గుడ్ కంపెనీ, ఓకే. సో టెక్నికల్గా అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ప్యాకెట్ లెవెల్లో, సో నార్మల్గా బేసిక్స్ నేర్పించిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫిజికల్గా వెరిఫై చేస్తాం అన్నమాట ప్యాకెట్ లెవెల్లో. సో ఇప్పుడు ఒక వైఫై రౌటర్ నుంచి మనం మొబైల్ ఫోన్కి వైఫై కనెక్ట్ చేయగానే ఐపీ అడ్రస్సెస్ ఎలా ఆటోమేటిక్గా లాక్ చేసుకుంటుంది, ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలి, ఒక గూగుల్ క్రోమ్లో www.google.com అని కొడితే, లేదంటే youtube.com అని కొడితే దాని బిహైండ్ ఏం జరుగుతుంది, అలాగే ఒక మొబైల్లో ఒక యూట్యూబ్ అప్లికేషన్ కానీ, ఒక ఫేస్బుక్ అప్లికేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ క్లిక్ చేస్తే దాని బిహైండ్ ఏం జరుగుతుంది. సో ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వాట్సాప్ ఎలా, దాని బిహైండ్ ఎలా వర్క్ అవుతుంది, సర్వర్స్ ఎలా, ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, సో దీని బిహైండ్ అంతా మనం మొత్తం నెట్వర్కింగే. సో దీని బిహైండ్ అంతా నెట్వర్క్ ఇంజనీర్సే ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఎవ్రీవేర్ ఇంటర్నెట్ లేనిది మన పనే జరగదు. సో దాని బిహైండ్ అంతా మనకి 24x7 నెట్వర్క్ ఇంజనీర్సే ఉంటారు అన్నమాట. సో ఏం జరిగినా సరే ఇమీడియట్గా ట్రబుల్ షూట్ చేయడం, రిజాల్వ్ చేయడం, సర్వీసెస్ని రీస్టోర్ చేయడం ఇలా ఉంటుంది. సో ప్రొఫైల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, మనకు జాబ్ సెక్యూరిటీ మాత్రం 100% ఉంటుంది. సో నేను జూలై 1 నుంచి నెట్వర్కింగ్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ బేసిక్స్, హార్డ్వేర్ ట్రైనింగ్, ప్రోటోకాల్స్, మాక్ ఇంటర్వ్యూస్, ట్రబుల్ షూటింగ్, ఎవ్రీథింగ్ నేను టీచ్ చేస్తాను, ఓకే. ఆల్రెడీ నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బేసిక్స్ అండ్ డెమో వీడియోస్ అన్నీ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను అండ్ యూట్యూబ్లోను పెడుతున్నాను. యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లోను మళ్ళీ పోస్ట్ చేస్తాను 1x1. అండ్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ బేసిక్స్ ఉంటాయి కదా, సో అడ్వాన్స్ లెవెల్లో ప్యాకెట్ లెవెల్ కూడా బేసిక్స్ ఎలా ఉంటాయని అన్నీ పోస్ట్ చేస్తాను. అవి మీకు అర్థమవుతున్నాయి, మీకు నచ్చిందంటే మీరు ఎన్రోల్ చేసుకోండి. సో జూలై 1 నుంచి మీకు క్లాసెస్ చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బేసిక్స్ మాత్రం నేను తెలుగులోనే చెప్తాను, ఎందుకంటే నా మెయిన్ వచ్చేసి మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలి. సో బేసిక్స్ అనేది మన లోకల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే విధంగా అర్థమైతే, లైక్ బేసిక్స్ మనకు బాగా అర్థమైతే ఎవ్రీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ నెక్స్ట్ లెవెల్. సో ప్రతిదీ మనం ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంగ్లీష్లోనే కన్వే చేయాలి ఏమైనా ఇంటర్వ్యూస్లో, బట్ బేసిక్స్ అర్థం, ఫౌండేషన్ మంచిగా బేసిక్స్ అర్థమైతే సో యూ కెన్ లర్న్ ఎనీథింగ్ ఈజీలీ, రైట్. సో బేసిక్స్ ఒక్కటి తెలుగులో చెప్పాను, ఇప్పుడు అన్నీ ఇంకేమైనా ఉంటే కూడా అన్నీ తెలుగులోనే కవర్ చేస్తాను బేసిక్స్. బట్ మెయిన్ ప్రోటోకాల్ కానీ, హార్డ్వేర్ ట్రైనింగ్ కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, మీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ నేను ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తాను. బికాస్ అలా టీచ్ చేస్తే మీకు నెక్స్ట్ మీరు కన్వే చేయగలరు ఇంటర్వ్యూలో ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ. సో యూ కెన్ కన్వే ఈజీలీ ఇన్ ఇంగ్లీష్, ఓకే.
సో ద టర్మినాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను ఐ విల్ గైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ద థింగ్ ఈజ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఎ గుడ్ టెక్నికల్ స్టఫ్ టు యూ గైస్. ఓకే, అంతే. సో అది, సో దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ. ఓకే, ఇది మనీ ఎర్న్ చేయడానికి కాదు. సో బేసిక్స్ అనేటివి ఫ్రీ, బట్ జూలై 1st నుంచి నేను క్లాసెస్ తీసుకుంటాను విత్ మినిమల్ అమౌంట్. ఆ అమౌంట్ కానీ, డేట్ కానీ, టైమింగ్స్ కానీ అన్నీ నేను సూన్ రివీల్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ కొంతమంది రిజిస్టర్ అయ్యారు, తెలిసిన వాళ్ళ వాళ్ళు వీళ్ళు. అంటే నేను లాక్డౌన్లో చాలామందికి ట్రైన్ చేశాను అండ్ కొంతమంది అప్రోచ్ అయ్యారు. సో అలాగే ఇంకా ఇది చాలామందికి చెప్తే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ఎప్పుడో చేసేవాడిని, బట్ నాకు టైం కుదరక వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు టైం కుదిరింది అండ్ ఎంత టైం కుదరకపోయినా సరే ఐ వాంట్ టు టీచ్, అంతే, అదే అనమాట. సో నేను ఇది నా ప్యాషన్, టీచింగ్ అనేది. అంటే నేను నేర్చుకున్నది ఒకరికి చెప్పాలన్నమాట. సో మా కజిన్స్ కానీ అందరు కానీ సేమ్ నెట్వర్కింగ్ డొమైన్లోనే వర్క్ చేస్తున్నారు. సో టీచింగ్ అనేది ఇట్లా టెక్నికల్ స్టఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా ప్యాషన్. సో అదే అనమాట. మన కర్నూలులోనే నేను యాక్చువల్గా ఏంటంటే కర్నూలులో ఇన్స్టిట్యూట్ పెడదామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కుదరలేదు. బట్ సూన్ అది కుదురుతుంది. అండ్ ఆల్సో నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయబోతున్నాను. ఆ వెబ్సైట్లో మీకు మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అది వెబ్సైట్ ప్రొడక్షన్లోకి రావడానికి టైం పడుతుంది. సో స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. చాలా చాలా టెక్నికల్ స్టఫ్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో దాని ముందే మనం ఇట్లా క్లాసెస్ స్టార్ట్ చేయడం చేస్తే సో చాలామందికి తెలుస్తుంది అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి సో చిన్న స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దామని ఆలోచించాలన్నమాట. సో అందుకు, సో ఓకే, మీకు మీరు సో నాకు టోటల్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను. మీరు నా ప్రొఫైల్ని లింక్డ్ఇన్లో, ఓకే, లింక్డ్ఇన్లో చెక్ చేయొచ్చు. సో యూట్యూబ్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. లేదంటే ఇక్కడ ప్రొవైడ్ చేశాను, లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. సో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ డొమైన్ ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల, సో చాలా ఇప్పుడు బయట రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల, ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ లేవు. బట్ నెట్వర్క్ ఇంజనీర్స్కి అలా కాదు. నెట్వర్క్ ఇంజనీర్స్కి ఆల్వేస్ బూమ్ ఉంటుంది, ఆల్వేస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెట్వర్క్ ఇంజనీర్స్కి అలా ఉండదు. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూస్ చేస్తారు కాబట్టి మనకు ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీవన్ క్యాన్ బికమ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్. ఓకే, బీటెక్ సిఎస్ఈసీ కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, ఇంకా బీటెక్ ఈసీఈ సిఎస్ఈ చేసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే బీకామ్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ కోర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదంటే పాలిటెక్నిక్ చేసి డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా జాబ్ చేయొచ్చు. ఓకేనా? ఈవెన్ మీకు సప్లీస్ ఉన్నా సరే కూడా మీరు నెట్వర్కింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు. సో కొన్ని కంపెనీస్ మీ కాడ స్కిల్ ఉంటే చాలు, తీసేసుకుంటాయి. సో మీరు ఇంకా ఎగ్జామ్స్ రాసాము, రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి కూడా చెప్పి యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. అలా చాలామందికి నేను ట్రైన్ చేశాను, జాయిన్ అయ్యారు, జాబ్ కూడా చేస్తున్నారు. జాబ్ చేస్తూ చేస్తూ సబ్జెక్ట్ కూడా క్లియర్ చేసి సబ్మిట్ చేశారు. సో మీరు అంటిల్ అన్లెస్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వరకు ప్రొఫెషన్ పీరియడ్లోనే ఉంటారు. ఎనీహౌ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఊరికా ఖాళీగా ఉండకుండా యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా. సో అట్లా, సో ఇది మ్యాటర్. సో ప్లీజ్ నెక్స్ట్ ఇప్పుడు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, చాలా బేసిక్స్ అన్నీ అవన్నీ చూడండి. మీకు అర్థమవుతుంది అని అనిపిస్తే యూ కెన్ ఎన్రోల్. ఓకే, యూ కెన్, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నంటే యూ కెన్ మెసేజ్ మీ అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, సీ యూ. ఓకే, ఏం డౌట్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ క్లారిఫై యూ. ఓకేనా? ఓకే, సీ యూ దెన్, బాయ్.